కరోనా వ్యాధిని అరికట్టేందుకు కనిపించే ప్రత్యక్ష దైవం అర్సవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే భక్తులు ఎవరు కూడా దేవాలయంలోకి రావొద్దని పూజారులు సూచించారు. సూర్య భగవానుడికి ఇలాంటి పూజలు చేయడం వల్ల వ్యాధిని అరికట్టే అవకాశాలు ఉన్నాయంటున్న ఆలయ అర్చకులు దేవాదాయ సిబ్బందితో మాట్లాడి మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. స్పీర్ చెప్తే చాలు, ఇప్పటికే భయపడిపోతున్నారు జనాలు. ఇక్కడ చూసినా అదే టాపిక్లు నడుస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇప్పటికే ప్రత్యేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. అయితే నిత్యం దేవాలయాలకు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని దర్శించుకునేటప్పుడు రకరకాల మంది వస్తారు కాబట్టి సరైన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలయాలు కూడా మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇలాంటి చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అసలు ఇలాంటి ఏదైతే రేపు అరసవీలులో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడుతున్నారు, అయితే ఈ పూజలు దేనివల్ల ఉపయోగాలు ఏముంటాయని దానికి ప్రధాన అర్చకులు ఉన్నారని తెలుసుకున్న ప్రయత్నించేద్దాం సార్. ప్రధానంగా రేపు చేసే కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ విధంగా చేయడం వల్ల ఈ వైరస్ నేను కొంత అరికట్టే అవకాశాలను ఉంటాయా? ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయాలంటే, నివారణ గురించి చేయాలంటే, అది ఆ ఫలితం వస్తుందంటే దానికి నమ్ముతుంటాం మనం. ప్రతిదే హిందూ మతంలో ఉన్నాం కాబట్టి, హైందవులం కాబట్టి, భారతదేశంలో పుట్టాం కాబట్టి ఆ ప్రక్రియ చాలా ఉత్తమమైనదని, భగవదారాధన, విగ్రహారాధన, అట్లాగే అనేక రకరకాలుగా మన హిందూ ధర్మం చెప్తోంది. హిందూ ధర్మంలోని ఇమీడియట్గా సొల్యూషన్స్ ఉన్నాయి మనకి. ఒక గ్రహం దోషం అయితే ఆ గ్రహానికి జపం చేసి, తర్పణ చేసి, హోమం చేసి, దానం చేస్తే అది ఆ గ్రహ నివారణ జరగడానికి అవకాశం చాలా మట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే వ్యాధులు వస్తే వ్యాధి నివారణకు కూడా మనకి ఈ సూర్య భగవానుడికే అందరికీ డాక్టర్, ధన్వంతరి ఆయనే, పెద్ద ఆయన. సుష్టు ఇరయతి సూర్య, నవో నమో భగవతే సూర్యాయ, నమస్కార ప్రియో భానుః. ఒక నమస్కారం వల్లే ఆయన ప్రియమవుతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆయన అధీనంలో ఉంటుంది ఆరోగ్యం, మనందరి ఆరోగ్యం. అట్లాంటి సూర్య భగవానుడి గురించి మనం తపస్సు చేస్తుంటాం, జపం చేస్తుంటాం, తర్పణ చేస్తుంటాం, నమస్కారం చేస్తుంటాం. ఆయన ఏమీ అక్కర్లేదు, ఒక నమస్కారం చేస్తే సుప్రీం అవుతాడు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి వారి దగ్గర నుంచి మనం ఈ రోగ నివారణ గురించి మహాసౌరం, త్రిచ, అరుణం అనే ఉపనిషత్తులతో రోజు సూర్య నమస్కారాలు చేస్తుండటం, అది కాకుండా రేపు ఆదివారం నాడు మహాసౌరం, అరుణ హోమం, ఈ రెండు ఉపనిషత్తు హోమం కూడా జరుగుతుంది. తర్వాత స్వామివారికి రేపు జ్యేష్ఠ ది పాల్గొన బహుళ చతుర్దశి, అంటే మాస శివరాత్రి సందర్భంగా, ఆ మాస శివరాత్రి చాలా పర్వదినం. ఆ మాస శివరాత్రి, మాస సంక్రమణ ఇట్లాంటి పర్వదినాల్లోని ప్రతి మాస శివరాత్రిని కూడా అభిషేకం చేస్తాము. అట్లా కాకుండా రేపు రోజు ఒక 116 కొబ్బరికాయలతోని ఒక 20 మంది ఋత్వికులతో ఈ కరోనా వ్యాధి నివారణ గురించి, ప్రపంచ శాంతి గురించి హోమం, అభిషేకం నిర్వర్తించడానికి మా కార్యనిర్వహణాధికారి సిబ్బంది అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అందుచేత ఈ కార్యక్రమం నిర్వర్తించి లోక సంరక్షణార్థం కార్యక్రమం చేస్తుంటాం. ఈ భక్తులందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉండి వారి వారి గోత్రనామాలు చెప్పుకొని అక్కడి నుంచే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష భగవానుడు వారి ఇంటి దగ్గరే కనబడతాడు కాబట్టి అక్కడి నుంచి దర్శనం చేసి మమ్మల్ని, మా కుటుంబాలని, పక్కింటి వాళ్ళని, లోకాన్ని కూడా రక్షించిన ఆయన అని ఒక మాట అంటే ఇదంతా రక్షించబడుతుందని మేము మనవి చేస్తున్నాం. ఇట్లాగే వారందరూ కూడా, భక్తులందరూ కూడా సమన్వయంగా ఉండి ఈ 37వ తేదీ వరకు ఉండి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, ప్రధానంగా ఏదైతే రేపు ఆలయాన్ని ఇవాళ నుంచి మూర్తివేదన జరిగింది, అలాంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసి అక్కడ చెప్పబోతున్నారు? అక్కడ గడిచిన కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ శాఖతో సమన్వయంతో హోమియో మందు 3 రోజుల పాటు కోర్సుని పంచడం జరిగింది అందరి ప్రజలకి. ఇక్కడ స్థానికంగా అరసవల్లి గ్రామ ప్రజలకి, శ్రీకాకుళం ప్రజలకి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కొంతవరకు వాళ్ళు రైళ్ళలోనూ బస్సుల్లోనూ ప్రయాణం చేయటం వలన ఎక్కడ వ్యాధి బారిన పడతారో అన్నటువంటి భయంతో భక్తుల యొక్క సంరక్షణే దేవాలయానికి ముఖ్యం. దేవాలయం భక్తులు లేదా దేవాలయం యొక్క ఇది ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క సంరక్షణ నిమిత్తము ఈ 10 రోజుల పాటు
దర్శనాలను కూడా నిలిపేయడం జరిగింది. దర్శనాలు నిలిపేసినా కానీ దేవాలయంలో స్వామివారికి జరగాల్సినటువంటి మహాప్రాకారం లోపల స్వామివారికి జరగాల్సినటువంటి కైంకర్యాలు అలాగే నిత్యార్చనలు భాగాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా యథావిధిగా జరపబడతాయి. ఇది ఏదేమైనప్పటికీ సూర్య భగవానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రపంచ శాంతియుతం కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏదైతే కరోనా వైరస్కి సంబంధించి ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. ఇది ఏదేమైనప్పటికీ ఇలాంటి శాంతియుత పూజలు చేయడం వల్ల కొంతవరకు అరికట్టే అవకాశాలు ఉన్నాయని ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్.